ఒబెసిటీ అనేది ఇప్పుడు మనం ఎదుర్కొన్న ఒక కామన్ సమస్య. దీంతో చర్మానికి వచ్చే ఒక మేజర్ ప్రాబ్లమ్ నెక్, తర్వాత ఫోర్ హెడ్ ఇవి డార్క్ అవ్వడం. ఈ కండిషన్ని ఎకాంథోసిస్ నెగ్రికన్స్ అంటారు. చాలా మందిలో మనకు అది బోత్ ఉమెన్ అండ్ మెన్ ఇద్దరిలో రెండు జెండర్స్లో ఉంటుంది. ఇది ఏజ్ ఆఫ్ 15-16 నుంచి మనకు అప్ టు 50-60 ఇయర్స్ వరకు ఏజ్ గ్రూప్ అయినా కూడా ఒబెసిటీతో వచ్చే ఫస్ట్ ప్రాబ్లమ్ ఎకాంథోసిస్ నెగ్రికన్స్. చాలా మందికి డార్క్ నెక్, తర్వాత డార్క్ ఫోర్ హెడ్, అండర్ ఆర్మ్స్ డార్క్ అవ్వడము. సో ఇది ఇన్సులిన్ సెక్రెషన్ పెరగడం వల్ల బాడీ రెసిస్టెన్స్ తయారై ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసి దాంతో వచ్చే వన్ ఆఫ్ ద కండిషన్. దీనికి ఒక 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకు. ఒక్కసారి నెగ్రికన్స్ వచ్చిన తర్వాత పోవడం కొద్దిగా కష్టం. దాంతో ఏంటంటే మనకు వాళ్ళకి ఇన్సులిన్ని తగ్గడానికి మనం కామన్గా మెట్ఫార్మిన్ లాంటి, మెట్ఫార్మిన్ కానీ దాని లాంటి కొన్ని మెడిసిన్స్, అదే ఉమెన్లో అయితే ఓరల్ కాంట్రసెప్టిబుల్ సజెస్ట్ చేస్తాం. సో దాంతోపాటు వాళ్ళకి చాలామందిలో ఎకాంథోసిస్తో పాటు పీసీఓఎస్ ప్రాబ్లం కలిపి ఉంటుంది. సో దానికోసం అది ఉన్నప్పుడు మనం ఓసీపీస్, ఓరల్ కాంట్రసెప్టిబుల్స్ మనం సజెస్ట్ చేస్తాం. దాంతో మనకు ఎకాంథోసిస్ నెగ్రికన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. దాంతో కాకుండా డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్స్ వైజ్ వస్తే పీకో లేజర్ ఆర్ క్యూసిచ్ లేజర్, మీరు కన్సల్ట్ డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అయితే ఈ రెండు లేజర్స్లో అవైలబుల్ లేజర్లో ఉన్న దాంట్లో పీకో అనేది కొంచెం అడ్వాన్స్డ్ లేజరు, క్యూసిచ్ కొంచెం లో ఓల్డ్ ఫ్యాష్. బట్ రెండు కూడా దే వర్క్ వెరీ ఎఫిషియెంట్లీ, చాలా బాగా పనిచేస్తాయి ఈ నెక్ ప్యాచెస్ని తగ్గడానికి. అది కాకుండా మనకు కొన్ని రకాల పీల్స్ ఉంటాయి, పీల్స్ మనకు మెలనిన్ కంట్రోల్ పీల్స్. ఈ పీల్స్తో కూడా మీకు మనకు చాలా కంపెనీస్ ఉంటాయి, వాటిలో కూడా మీ డాక్టర్ సజెస్ట్ చేస్తే మీకు ఏది కరెక్ట్ అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఆ పీల్స్తో కూడా మనకు ఆ నలుపుని తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఈతో కాకుండా మనం ఇంట్లో ఏమైనా చేసుకోవచ్చా, రెమెడీస్ ఏమున్నాయి, హోమ్ రెమెడీస్, మిల్క్, లెమన్, ఈ రెండు కూడా వేరువేరుగా రెండు కలిపి వాడద్దు. రెండు కూడా మంచి ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్, అంటే పైన డార్క్నెస్ తగ్గడానికి చాలా బాగా పనిచేస్తాయి. మిల్క్ మీరు ఒక కాటన్ స్వాబ్లో పెట్టేసి ఒక 15 మనకు అప్లై చేసి ఎక్కడెక్కడ డార్క్ ఉన్నారో ఒక 20 నిమిషాలు వదిలేసిన తర్వాత కనుక వాష్ చేసుకుంటే మీకు అది స్లోగా ఆ లాక్టిక్ యాసిడ్ వల్ల స్లోగా అది నలుపు అనేది తగ్గడం ఛాన్స్ ఉంటుంది. లెమన్ కూడా అది కూడా ఎసిడిక్, సేమ్ ఈ రెండు కూడా ఒక మైల్డ్ ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్, ఎసిడిక్ నేచర్ వల్ల పై లేయర్ ఆఫ్ స్కిన్ తీసేసి స్లోగా మనకు మొత్తం రిజల్ట్ రాదు, ఎర్లీ స్టేజెస్లో కనుక మీరు ఇంట్లో కనుక హోమ్ రెమెడీస్ ట్రై చేయాలనుకుంటే మిల్క్, లెమన్ ఈ రెండు కూడా మీరు ట్రై చేస్తే తగ్గని పక్షంలో మనకు డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ మూడు ప్రధాన ట్రీట్మెంట్స్ మనకు సజెస్ట్ చేస్తాం.